కట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అస్మత్ గురుభ్యో నమః. భగవద్బంధువులారా, ధర్మ సందేహాలు లేదా ప్రశ్నలు సమాధానాలు ఆ కార్యక్రమంలో మొదటి ప్రశ్న ఏమిటి అంటే, మార్గశిర మాసం ప్రత్యేకత ఏమిటి? మార్గశిర మాసంలో ఎవరిని ప్రధానంగా పూజిస్తే ఏ ఫలితాలు లభిస్తాయి? ఇది దీనికి మీరు మిగిలిన వాహికలలో ఛానల్స్లో దాదాపుగా ఒకే రకమైన వార్తలు వింటుంటారు, విశేషాలు వింటుంటారు. కానీ ఇక్కడ మాత్రం తప్పనిసరిగా ఒక కొత్త విశేషాన్ని మీకు అందించే ప్రయత్నం. సంవత్సరం అంతా కూడా భగవంతుడి స్వరూపం అని చెప్తుంది వేదం. కాలం అన్నది భగవంతుడి రూపం. జత సంవత్సరోసి పరివత్సరోసి ఇడావత్సరోసి ఇదువత్సరోసి అనాదిర్భగవాన్ కాల, భగవంతుడే కాలం. ఈ ఋతువులు ఉన్నాయి చూసారా, నెలలును భగవంతునికి ఒక్కొక్క శరీర భాగం. ఇప్పుడు నడుస్తున్నది ఏమిటి? కార్తీక మార్గశిరం కదా, హేమంతం. హేమంత ఉరహ తథా, హేమంతం అన్నది ఉరో భాగము, అంటే హృదయ భాగం అన్నమాట. హేమంతో మధ్యం అలాంటిది. అందులో మార్గశిరం అంటే ఏమిటో తెలుసా అండి? మార్గశిరం హృదయ స్థానం భగవంతుడిది. అంచేతే చెప్పుకుంటాడు భగవద్గీతలో, మాసానాం మార్గశీర్షోహం అన్నాడు. అనగానే ఓ విద్యార్థి అడిగాడు, మరి ఋతూనాం కుసుమాకర అన్నాడు కదండి, వసంత ఋతువు అన్నాడు కదా. వసంత ఋతువులో అందాలన్నీ భగవంతుడు మాసానాం మార్గశీర్షోహం అని చెప్పడంలో మార్గశీర్ష మాసం అన్నది భగవంతునికి హృదయస్థానము. ఇది నెల అనుకుంటున్నారు మీరు, అంటే మార్గశిర నక్షత్రము, మృగశిర నక్షత్రము. కానీ దీంట్లో చమత్కారం ఏంటి తెలుసిన, మార్గశీర్షం అంటే మార్గములలోకెల్లా ఉత్తమమైన మార్గము. అంటే భగవంతుడిని చేరడానికి రకరకాల మార్గాలు చెప్తారు అందరూ కూడా. దాంట్లో ఉత్తమమైన మార్గం ఏంటి తెలుసిన, భగవంతుడికి శరణాగతి చేయడం. ఇది ఎవరు చెప్పారండి? సాక్షాత్తు వరాహస్వామి చెప్పాడు. ఎక్కడ? భూదేవతకి. భూదేవత అడిగింది, నన్ను గనక నీళ్లలోంచి బయటికి తీసుకొచ్చావు, కానీ ప్రజలంతా కష్టపడతారయ్యా, వాళ్ళకి మార్గం ఏమిటి? ఇప్పుడు ఒక్కొక్కళ్ళును మీరు ఈ పని చేయండి ఆ పని చేయండి అంటుంటారు పాపం. అది చేయడానికి రోజుకి 500 అవుతుంది. అమ్మవారు ఏం చెప్పిందో తెలిసినా, అలా అందరూ చేసుకోలేరు కదా, తేలిక మార్గం ఉందా అని అడిగాడు. అంటే చెప్పాడు ఆయన, ఇప్పుడు వరాహస్వరూపంలో ఉండగా అది ప్రత్యేకించి ఈ మార్గశిరంలో ఉంటుంది. అందుకనే మార్గశిర మాసంలో తిరుప్పావై అని చదువుతారు వైష్ణవులు, తిరువెంబావై అని చదువుతారు శైవులు. మీరు ఇప్పుడు గమనించట్లేదు. దాంట్లో ప్రధానం ఏడుతున్నారా, బాబు నీకు చేతనైతే భగవంతుడి నామాన్ని పలుకు. పలకలేనంటావా, రెండు పుష్పాలు పట్టుకెళ్ళి భగవంతుడికి సమర్పించు. లేదంటావా, ఈ రెండూ కూడా కాదు, ఎదురుకుండా నిలబడి తలదించి నమస్కరించు. అంటే కీర్తనం, ప్రపదనం, ప్రసూనార్పణం. ఈ మార్గశిర మాసంలో మీరు భగవదారాధన చేసేటప్పుడు స్తోత్రములు ఏవి కావాలంటే అవి హాయిగా చదువుకోండి. కీర్తనం, ప్రపదనం, శరణాగతి చెయ్యండి. అది కూడా నవ్వుతారని అనుకున్నా అనుకునేవాళ్ళేనాను. పుష్పాలు సేకరించండి, ఒక పుష్పం ఉంచండి, పూజలు చేసుకోండి. ఇది మార్గశిర మాసానికి ఉన్నటువంటి విశేషం అన్నమాట. అందుకనే మాసానాం మార్గశీర్షోహం. మాస శబ్దానికి అర్థం ఏమిటి అంటే, కాలము లోపల కొత్త కొత్త రకాలైన హంగులు రంగులు మార్చేదని చెప్పి ఇది యజుర్వేదంలో ఏకాగ్రికాండలో చాలా బాగా చెప్తారు. అందుకనే తిరువెంబావై అన్న దాంట్లో అక్కడ మాణిక్యవాచకర్ అనే శివభక్తుడు, మరి తిరుప్పావై ఆండాళ్ళమ్మవారు. వీరు చేసిందేమిటి, పాటలని మాలికలుగా చేసి చక్కగా అది శరణాగతి చూపించారు. అంతేకాదు, తమ పాటలే పుష్పములయ్యాయి, తలదించి నమస్కరించారు, ఆ పని చేశారు. ఇక ఏమిటి, కీర్తనం పాడారు. వీటిల్లో మొట్టమొదటి చేసిన పని ఏంటో చూసాం,
తెల్లవారుతుండగానే స్నానం చెయ్యాలి. మనకందరికీ భయం, తలేస్తుంది కదండి, ఎందుకో తెలుసా తెల్లవారుదాం స్నానం. తెల తెల వారుతుండగా సూర్యుడు ఉదయిస్తాడు. రాత్రంతా సూర్యుడు ఎక్కడున్నాడండి? నీళ్లల్లో ఉన్నాడు. అగ్ని ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. అందుకని మీరు బ్రిడ్జి మించి పెడుతుంటే నీళ్లు పగటిపూటేమో ఎర్రగా కనిపిస్తాయి, రాత్రిపూట తెల్లగా కనిపిస్తాయి. రాత్రిపూట సూర్యుడు ఉంటాడు, పగటిపూట అగ్ని ఉంటాడు. ఆ సమయంలో వాళ్ళు తెల్లాడదామని వరుణదేవుడు ఉంటాడు, ముగ్గురు దేవతలు, వాళ్ళు మనల్ని కటాక్షించాలి. అందుకని తెల్లవారుదామని స్నానము చేసి భగవంతుడి దగ్గర దీపం పెట్టండి. మీకు తోచిన స్తోత్రం చదవండి. నైవేద్యమా, మీ శక్తి కొలది చిన్న బెల్ల ముక్క పెట్టండి, మరొకటి చెయ్యండి, చేసుకోండి. కానీ కొంచెం శుచిగా చేసుకోండి అంతే. ఇది మార్గశిరమాసనం. ఈ మార్గశిరమాసనలోనే గోపికలంతా కూడా కృష్ణుణ్ణి కోరుకుని స్నానాలు చేస్తే కృష్ణుడు వాళ్ళ బట్టలు ఎత్తికెళ్ళాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు వేడి పెంచడానికి కాదు, పూజ చేసే వేళ మర్యాద పాటించాలి. వాళ్ళు మర్యాద మర్చిపోయి ఒంటి మీద బట్టలన్నీ విప్పి స్నానం చేశారు. చెయ్యకూడదు. పూజ ఉన్న రోజుని ఒంటి మీద వస్త్రంతో స్నానం చేయాలి. ఆ పాట నేర్పడానికి ఎత్తికెళ్ళాడు తప్ప కొంటి కృష్ణుండి ఇలాంటి కబుర్లు చెప్పకండి. ఆవిడ చెప్పాడు, మీరు తప్పు చేస్తున్నారు, నా స్పర్శ వల్ల మీ వస్త్రాలు పవిత్రమయ్యాయి, మీ ఒంటి మీద ఉన్నాయి, నేను తీసుకోలేదు అన్నాడు. ఇది ఎవళ్ళు చెప్పటల్లా పాపం, భాగవతంలో ఉంది. అందుకని మాసం అన్నది మార్గశీర్ష మాసము, భగవంతుణ్ణి చేరడానికి మంచి ఉపాయము. అయ్యా ఇన్ని చెప్పారు కానీ మాకు తేలిగ్గా పూజ ఎలా చేసుకుంటామండి? అందరికీ తేలిగ్గా చేసుకునే పూజ ఏమిటి తెలుసినా? పొద్దున్నే చక్కగా శుచిగా స్నానం అయిపోయిన తర్వాత, అంటే శిరస్నానం అక్కల్లా చేసుకుంటే చేయండి, పర్వాలేదు. ఇంటి ముందు దీపం పెట్టండి, దేవుడి గుడి దగ్గర దీపం పెట్టండి. పెట్టి మీరు రోజు కాఫీ ఇలాంటి తాగుతారు కదండి, ఆ తాగే ముందు ఆ పాలు ఉన్నాయి కదా, ఆ పాలల్లో ఒక నేతి చుక్క కానీ ఒక తేనె చుక్క కానీ వేసి నివేదన చేయండి. మీకు ఆచారం ఉంది, సూత్రాలు తెలుసును, చెయ్యండి. అయ్యా మాకు ఆచారాలు ఇవి తెలియండి, మేము చదువుకోలేదండి. ఏమీ పర్వాలేదు, ఈ గ్లాసుడు పాలలో తేనె చుక్క వేసి భగవంతుడా నీకేమి ఇవ్వగలవయ్యా, అవన్నీ నువ్వే కదా ఇచ్చింది. ఆత్రేయ గారు అంటారు పాటలోనూ, నువ్వు మలచిన ఈ రూపం నీకే నైవేద్యం అని చెప్పి అనండి. అది తీర్థంలా తీసుకోండి, ఆ పాలింట్లో వాడుకోండి అంతే. ఇప్పుడు ఇంకొక రహస్యం కూడా చెప్పేస్తాను, మరి చూసుకోండి. ఎవరు తెలుసా? చిన్న రాగి ప్లేట్ తీసుకోండి, చిన్నది, నూనె వేయండి, 7 ఒత్తులు ఎర్ర ఒత్తులు వేయండి. ఏమిటి ఎర్ర ఒత్తులు? కుంకంతో మదిపిన ఎర్ర ఒత్తులు. వెలిగించి కొంచెం ఈతలు పెట్టుకోండి, దండం పెట్టండి. ఇది నెలంతా చేసి చూడండి, మీకు ధన సంపత్తి ఎంత బాగా వస్తుందో తెలుసా? ఏమిటా రాగి ప్లేటు? రాగి పళ్ళెం కానీ దాంట్లో నూనె కానీ ఒత్తి కానీ సుదర్శన చక్రానికి సంకేతం, కార్తవీర్యార్జునుడికి సంకేతం. దీనివల్ల మనకి నష్టపోయిన ద్రవ్యం వస్తుంది, రావాల్సిన డబ్బు వస్తుంది. ఇది కొన్నాళ్ళు చేసుకోండి, ఒక్క ఈ నెల మాత్రమే కాదు. ఇలాంటి రహస్యాలు ఉన్నాయి మార్గశిర మాసంలో. లేదండి పుష్పాలున్నాయి, ఓ 2 అక్కడ పెట్టండి, దండం పెట్టండి. మీకు శాస్త్రం తెలిస్తే స్తోత్రం చదువుకోండి, కృష్ణుడు, సుబ్రహ్మణ్య స్వామి, శివుడు, ఇలాగ ఏదైనా చదువుకోండి, ఇబ్బంది లేదు. మీ పద్ధతిలో చేసుకోండి. లేదంటారా మాకేం తెలియదండి, దీపం పెట్టండి అమ్మా హాయిగాను, ఇంకో పని చేయండి. ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, పొద్దున్న సాయంకాలం ఆ పిల్లలకి కాస్త కొంచెం చిటికెడు ఉప్పు తీసుకుని దిష్టి తీసేసి పెట్ట మీద పారేయండి. పొద్దున్న దీపం పెట్టగానే పిల్లల్ని వచ్చి దండం పెట్టుకుని రానన్న అని చెప్పండి. ఇది మార్గశిర మాసం. దీని వైభవాన్ని పద్మపురాణము, స్కాంద పురాణము, హరివంశము, భాగవతము, లింగపురాణం కూడా చెప్పింది అది. అంచేత ఈ మార్గశిర మాసము మీకు సకల క్షేమములు కలిగించుగాక అని ఆశాసన చేస్తూ హాయిగా గుర్తుపెట్టుకోండి. దీనికి వివరాలు సంబంధించిన వివరాలు కథల లోపల మన వాళ్ళంతా చెప్తూనే ఉంటారు. అంటే దానికంటే కొత్తది చెప్పడం జరిగింది ఇక్కడ. శుభం, జాగ్రత్త, సమస్త సన్మంగళాని సంతూ.